సినీ నటి సాయి పల్లవి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేగుతా ఉంది. ప్రస్తుతం సినీ నటి సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పిఎస్లో బజరంగ్ దళ్ నేతలు సాయి పల్లవిపై కంప్లైంట్ చేశారు. సాయి పల్లవి ముఖ్యంగా గో రక్షకులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారంటూ సాయి పల్లవిపై కేసు నమోదు చేశారు తెలంగాణ బజరంగ్ దళ్కి సంబంధించినటువంటి నేతలు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడానికి న్యాయ సలహా తీసుకుంటామంటూ బజరంగ్ దళ్ నేతలతో అన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు విరాట పర్వం మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ వేణు ఉడుగులకు కూడా బెదిరింపులు వస్తున్నాయంటూ ఆయన పోలీసులకు చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బజరంగ్ దళ్కి సంబంధించిన కార్యకర్తలు బెదిరిస్తున్నారు అంటూ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సాయి పల్లవి ఉగ్రవాదులతో పోలుస్తూ గోరక్షకుల పైన కామెంట్ చేయడం ఈ వివాదానికి ప్రధాన బిందువుగా కారణమైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని రిపోర్టర్స్ సాయి పల్లవి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోరక్షకులను ఉగ్రవాదులతో పోల్చడం బజరంగ్ దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సాయి పల్లవికి జ్ఞానం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాము. నీకు తెలివి ఉందా? బరి తెగించి నటన చేస్తున్న నువ్వు దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి గోరక్షకులను ఉగ్రవాదులతో పోల్చడము సరైనది కాదు. గోవులను అక్రమంగా రవాణా చేస్తుంటే వాళ్ళను ఆపి లీగల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి గోశాలకు పంపిస్తున్నారు. జై శ్రీరామ్ అనుకుంటా డ్రైవర్ను కొడుతున్నారు. ఉగ్రవాదులకు వీళ్ళకు పోలికేమిదని అన్నావు సాయి పల్లవి. నీ నటన మీద దృష్టి పెట్టుకో. ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఆ చరిత్ర తెలుసా అసలు? అందుకని ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. రాత్రి సుల్తాన్ బజార్ పిఎస్లో ఆమెపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విరాట పర్వంలో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పోలీసుల ఫిర్యాదుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణీత, ప్రధానంగా కాశ్మీరీ ఫైల్స్కి సంబంధించినటువంటి అంశం ప్రస్తావిస్తూ కాశ్మీరీ ఫైల్స్లో మూవీలో కాశ్మీరీ పండిట్స్ పైన ఏ రకంగా అయితే తీవ్రవాదులు దాడి చేసి హత్య చేశారో వారిని కంపారిజన్ చేస్తూ, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సినిమాలో చూపించినటువంటి ఉగ్రవాదులకి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద మారణ హోమానికి సంబంధించినటువంటి విషయాన్ని కంపారిజన్ చేస్తూ ఈమె ఈ విషయాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి వివాదం ఏంటి? డైరెక్టర్ని కూడా బెదిరిస్తున్నారు అంటూ వారు ఒక వెర్షన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టోటల్ అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? మధు, విరాట పర్వం సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి సాయి పల్లవి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలోనే కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి సాయి పల్లవి ప్రస్తావించింది. కాశ్మీర్ ఫైల్స్ లో ఒక వర్గం వారిని చంపేలా చూపించారు. అయితే మరోవైపు గోరక్షకి సంబంధించి కూడా తాను కోవిడ్ టైంలో చూసినప్పుడు ఈ ఎక్కడన్నా టూ వీలర్స్ పైన కానీ అటు ఫోర్ వీలర్స్ పైన కానీ గోవులను చంపి తీసుకెళ్ళినటువంటి వారిని గుర్తించి మరి ముస్లిమ్స్ కొంతమందిని హత్య చేశారు. సో ఇరువురికి కూడా ఎటువంటి తేడా లేదు అంటూ కూడా కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే బజరంగ్ దళ్ కార్యకర్తలు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి పైన కంప్లైంట్ చేశారు. అయితే రేపు సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో గత త్రీ డేస్ నుండి కూడా సాయి పల్లవి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే సినిమా అంతా కూడా పూర్తిగా లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి సినిమా కాబట్టి అక్కడ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు ఈ తరహా సమాధానాన్ని సాయి పల్లవి చెప్పింది. అయితే ఇది పూర్తిగా హిందువుల మనోభావాలను సిద్ధపరిచే విధంగా సాయి పల్లవి మాట్లాడిందంటూ బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దాంతో పాటు ఈ సినిమాకు డైరెక్టర్గా ఉన్నటువంటి వేణు ఉందులకు సైతం బెదిరింపు కాల్స్ చేశారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానివ్వం, సాయి పల్లవి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ ప్రణీతా.